नमस्ते अंडी लक्ष्मी वंटल स्वागत वीडियो पच्चिकोबरी तो सुट्लु एलाको चूपस्ता मेरे ट्रई ची चूँ इंत बच्चा चाला बहुत पिलू पेदवा अंदर इष्टा तिटार तपकड़ा ट्रई ची फस्ट टाइम ना वीडियो चूंत सब्सक्राइब चुस्को पक्ने बेल नौकरी कोब्बरी तो सुट्ल की इकड़ नीन कोब्बरीकायलो आप तीसुकोनी इला सन्नगा कट चेसुकुन्नानु इप्पुडु मिक्सी जार तीसुकोनी कोब्बरी मुक्कलन्नी दांट्लोकी वेसुकुन्नानु मिक्सी जार लोकी वेसुकुन्नाक इप्पुडु दीनिपैन मूत पेट्टेसि मेत्तगा अडिचुकोवालंडि चूडंडि ई विधंगा मिक्सी पेट्टुकोवाला इला मिक् पटक इप्ड दींकी कप नील नीलको वील मेत मिक् पटक चूँगी नील तरवा यह विधा मिक् पटक मेत इपड़ी पाल वड़बोसकोला गिन्न तीसकोनी दाटे इला वड़गटे ఇప్పుడు ఈ కొబ్బరి పాలనన్ని వడబోసుకోవాలండి దీంట్లో ఇదంతా దీంట్లోకి వేసినాక ఇప్పుడు స్పూన్ తో ఇట్లాంట అంటే పాలు అనేది అన్ని కిందకి దిగిపోతాయండి చూడండి ఇట్లన్నీ పాలన్ని వడిసిపంచి ఇది మళ్ళీ ఒకసారి ఇంకొక కప్పు నీళ్ళు వేసి మిక్సీ పట్టుకోవాలండి రెండో సారి కూడా మిక్సీ చేసుకొని ఇది కూడా వడబోసుకోవాలండి రెండో సారి కూడా వడబోసుకున్నాక ఈ పిప్పిని పక్కకి తీసేసుకున్నామండి చూడండి పాలు ఇట్లా చిక్కగా ఉండల్లా ఇప్పుడు ఈ పాల్ని కొల్చి తీసుకోవాల ఒక కప్పుతో ఒక గిన్నె తీసుకొని వేరే ఒక గిన్నెలోకి కొల్చి తీసుకోవాలండి ఈ పాల్ని मूड कपल इपड़ी पाल स्टव पैन पे वेड़ी पाल वेड़े लप मिक् जार दाटे और कप शन पुपी इवे पुटाल अटार इप्ड दींको मेत मिक् पटक చూడండి ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇట్లా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఒక గిన్నెలో జల్లెడ పెట్టుకొని ఆ జల్లెడలోకి వేసుకొని జల్లించుకోవాలా ఇదంతా కూడా ఇట్లా జల్లెడ పెట్టేసుకోవాలండి పిండి జల్లెల్లో ఇదంతా ఇట్లా జల్లెడ పట్టుకున్నాక ఇప్పుడు ఇదే జల్లెల్లోనే బియ్యం పిండి వేసుకొని జల్లెడ పట్టుకోవాలండి అదే కప్పుతోనే నాలుగు కప్పులు బియ్యం పిండి తీసుకోవాలా బియ్యం పిండి వేసాక ఇప్పుడు ఇది కూడా జల్లెడ పట్టేసుకోవాలండి ఇది పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు ఇది మనం ఇంట్లో తయారు చేసుకునేదైనా పర్వాలేదు బయట కొనుక్కునేదైనా పర్వాలేదండి ఈ బియ్యం పిండి इला जल्ली पटकोनी इप्ड दींटे पक्क तीसमें इप्ड दींकी स्पून वाम वेक वाम इलात नलिपि वेकोला रेंडु स्पून नूगल ఒక స్పూన్ మిరియాల్ తీసుకొని ఇట్లా కచ్చబచ్చ చేసుకొని వేసుకోవాలండి మరి మెత్తగా దంచుకోకూడదు ఇట్లా కాస్త బరగ్గా దంచుకొని వేసుకోవాలా బాగుంటుంది దీంట్లో కారం ఏమీ వేయలేదండి నేను మిరియాల్ పొడి వేస్తానను మీరు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి లేదు అంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి ఆయిల్ వేసేటట్టుగైతే కాస్త వేడి చేసి వేసుకోవాలా రుచికి తగ్గట్టు salt వేసుకోవాలండి ఇవన్నీ వేసినాక ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలా చేత్తో ఇట్లా కలిసేలా కలిపేసుకోవాలా
ఇట్లా ఇవన్నీ కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని మనం ఇట్లా అంటే ఇట్లా వంటకు రావాలండి. ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి పాలు వేసుకొని కలుపుకోవాలండి. ఇక్కడ కొబ్బరి పాలు కూడా వేడైపోయినాయి చూడండి, ఇట్లా వేడి చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పాలని కొంచెం కొంచెం వేసుకుంటే కలుపుకోవాల. ఇవి కొబ్బరి పాలు కాలుతూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలుపుకోవాలండి. కొబ్బరి పాలు వేసినాక ఇదంతా ఇట్లా కలుపుకున్నాక ఇది కాస్త వేడి తగ్గనిచ్చి చేతితో మనం పట్టుకోగలిగే వేడి ఉన్నప్పుడు ఇప్పుడు చేతితో కలిపేసుకోవాలండి. దీంట్లోకి కొన్ని నీళ్ళు కూడా, నీళ్ళు పట్టేటట్టుగా అయితే ఇదంతా కలపనిచ్చి కొన్ని నీళ్ళు జిలకరించుకుంటూ కలుపుకోవాలండి. చపాతి ముందులా కలుపుకోవాల. ఇట్లంతా కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కొన్ని కొన్ని నీళ్ళు జిలకరించుకుంటూ కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలండి. ఇట్లా మరీ లూజ్గా కానీ లేదంటే గట్టిగా కూడా కలుపుకోకూడదు, మీడియంగా కలుపుకోవాల. ఇప్పుడు ఇది రెడీగా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇట్లా సొట్లొత్తేది ఉంటుంది కదండి, అది తీసుకోవాల. చూడండి ఇట్లా ఆడ్ చేసుకోవాల. దీంట్లో ఇప్పుడు ఆయిల్ పూసుకోవాల కొంచెము. ఆయిల్ పూసుకున్నాక ఈ పిండి ముద్దను కొంచెం కొంచెం తీసుకొని ఇది ఎంత అయితే పడుతుందో అంత పిండిని దీంట్లో పెట్టేసుకోవాలండి. ఇట్లా పెట్టేసుకోవాల. ఈ పిండి ఆరిపోకుండా దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా కవర్ ఉంటుంది కదా అది వేసుకోవాలండి. అది వేసుకొని దీనిపైన ఇట్లా మూత పెట్టేసుకొని ఇప్పుడు సొట్లు ఒత్తేసుకోవాల. ఇప్పుడు ఇవి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నామండి. ఇట్లా చేతి మీద ఇట్లా వేసుకోవాల. చూడండి ఇట్లా తీసుకొని ఆయిల్ కూడా కాగిందండి, ఆయిల్లోకి వేసేసుకోవాల ఒక్కొక్కటి తీసుకొని. ఇవన్నీ ఇట్లా వేసిన తర్వాత ఈ ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని వేసుకున్నాక ఇవి కాస్త ఇట్లా పైకి లేచినాక అప్పుడు ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి ఇట్లా తిప్పేసుకోవాలండి. వెంటనే గంటి పెట్టకుండా కొంచెం కాలాక మీడియం ఫ్లేమ్లో ఇవి రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాల. రెండు వైపులా ఇట్లా బాగా కాలాక ఇప్పుడు ఇవి తీసేసుకోవాలండి. అన్నిటినీ ఇదే విధంగా చేసుకోవాలండి. ఇంతే అండి రెడీ అయిపోయినాయి కొబ్బరితో చేసిన సొట్లు. చాలా చాలా బాగుంటాయండి ఇవి. చూడండి ఎంత బాగా వచ్చినాయో, చాలా బాగుంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి, అందరికీ కూడా పంపించండి. మీకు ఎలా వచ్చినాయో కామెంట్ రూపంలో తెలపండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి.